వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ వింకీ అకాడమీ ఈ జాగ్రఫీ క్లాసెస్లో మనం ఇప్పటివరకు భారతదేశం గురించి తర్వాత భౌగోళిక అంశాల గురించి తర్వాత భారతదేశ నదీ వ్యవస్థ ఇండియన్ రివర్ సిస్టమ్ గురించి ఎస్టర్డే ప్రీవియస్ క్లాస్లో సింధు నది గురించి మనం చెప్పుకున్నాం ఈ నదీ వ్యవస్థలో కంపల్సరీగా మనకి బిట్లు వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కానిస్టేబుల్ కానీ తర్వాత ఎస్ఏ ఎగ్జామ్స్ కానీ తర్వాత గ్రూప్ టూ కానీ సివిల్స్ కానీ తర్వాత ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఈ జాగ్రఫీ సంబంధించి మనకి బేసిక్గా క్వశ్చన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉన్నాయన్నమాట సార్ తర్వాత మా ఎనిమిస్ మహేష్ తర్వాత మా జాగ్రఫీ ఎంఎస్సి జాగ్రఫీ చేసిన యూనివర్సిటీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్కి సంబంధించి ఈ కాంపిటేటివ్ సంబంధించి జాగ్రఫీ సంబంధించి మనకి ఈ భారతదేశ భూగోళానికి సంబంధించి ఈ మూడో చాప్టర్లో మనం ఉన్నాము అందులో నదీ వ్యవస్థ గురించి మనం ఇండస్ రివర్స్ గురించి నిన్న చెప్పడం జరిగింది ఈరోజు అదే కంటిన్యూస్లో మన హిమాలయ పర్వతాల్లో జన్మించే నదుల వ్యవస్థల్లో సింధు నది గురించి ఆల్రెడీ మనం నిన్న చెప్పాను ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇప్పుడు మనకి ఈ ఈ దీపకల్ప భారతదేశ నదులు తర్వాత క్లాస్లో ఉంటుంది ఈ హిమాలయ పర్వతాల్లో జన్మించేటువంటి నదులు గురించి అందులో సింధు నది గురించి ఆల్రెడీ మనం హిమాలయ భారత్ దీని హెడ్డింగ్ ఏంటంటే భారతదేశ భారతదేశ నదీ వ్యవస్థ నదీ వ్యవస్థ ఈ నదీ సంబంధించి భూస్వరూపాల గురించి నిన్న చెప్పాను నిక్షేప్త భూస్వరూపాలు గురించి తర్వాత క్రమశూ రూపాలు ఏమిటి ఉన్నాయి గార్జ్ అంటే ఏమిటి అగాధ అంటే ఏమిటి డెల్టా అంటే ఏమిటి ఆక్స్బో లేక్స్ అంటే ఏమిటి మియాండర్స్ అంటే ఏమిటి వాటి గురించి నిన్న డిస్కస్ చేశాం ఇందులో హిమాలయ హిమాలయ నదులలో హిమాలయ నదులు అని వాటి గురించి చెప్తా ఉన్నాను అందులో సింధు నది గురించి ఆల్రెడీ మనం నిన్న సింధూ నది గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం సింధు నదిని ఇంగ్లీష్లో ఇండస్ అని అంటారు తర్వాత మనకి హిమాలయ పర్వతాల్లో రెండవ నది అయినటువంటి రెండవ నది ఏంటంటే గంగా నది అనేది అన్నమాట గంగా గ్యాంజస్ రివర్ అంటారు ఇంగ్లీష్లో ఈ గంగా నది అనేది ఎక్కడ ఈ గంగా నది అనేది ఎక్కడ జన్మిస్తుంది అని అంటే రెండు నదులు కలయికను మనం ఏమంటారంటే రెండు నదుల కలయికను ప్రయాగ్ అని పిలుస్తారు ప్రయాగ్ ప్రయాగ్ అంటారు రెండు నదుల కలయికను ప్రయాగ్ అంటారు గంగా నదికి సంబంధించి ఐదు ప్రయాగ్లు అనేటివి ఉన్నాయి ఆర్ ఫైవ్ ప్రయాగ్స్ అనేటివి ఒకటి విష్ణు ప్రయాగ్ విష్ణు ప్రయాగ్ వచ్చి దిలే పిండార్ అనే నదులు కల దిలే విష్ణు ప్రయాగ్ దిలే విష్ణు విష్ణు ప్రయాగ్ కాబట్టి ఇది విష్ణు ప్రయాగ్ అంటే రెండు నదులు కలిసే ప్రాంతాన్ని ప్రయాగ్ అన్నమాట అదేవిధంగా కర్ణ ప్రయాగ్ రుద్ర ప్రయాగ్ తర్వాత వచ్చే ప్రయాగ్ రాజ్ ప్రయాగరాజ్ ప్రయాగ్ అనేది ప్రయాగ్ రాజ్ అంటే అలహాబాద్ అలహాబాద్ వద్ద మూడు నదులు కలుస్తాయి సరస్వతి నది యమునా నది గంగా నది అందుకే ప్రయాగ్ రాజ్ అన్నారు ఇంతకుముందు దాన్ని అలహాబాద్ అని పిలిచారు అయితే ఇక్కడ మనకి అలక్నంద భగీరథి రెండు నదులు ఎక్కడ కలుస్తాయంటే దేవప్రయాగ్ వద్ద కలుస్తాయన్నమాట ఇది మనకి దేవ ప్రయాగ్ అనేది ఏ రెండు నదులు కలయిక వల్ల దేవప్రయాగ్ అనేది ఏర్పడిందంటే అలక్నంద భగీరథి ఈ టూ స్ట్రీమ్స్ అనమాట కలవడం వల్ల దేవప్రయాగ్ వద్ద ఈ రెండు నదులు కలవ దేవ ప్రయాగ్ వద్ద కలుస్తాయి ఈ గంగా నది జన్మస్థానము దేవప్రయాగ్ వద్ద రెండు నదులు కలవడం జరుగు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట ఇవి అలక్నంద నంద తర్వాత భగీరథి భగీరథి అలక్నంద భగీరథి రెండు నదులు కలయక వల్ల గంగా నది అనేది ఏర్పడింది ఈ గంగా నది ఎక్కడ దేవప్రయాగ్ ఇది ఈ ప్లేస్ని మనం ఏమంటారంటే దేవప్రయాగ్ అని పిలుస్తారు ఈ దేవప్రాయోగ వద్ద కలిసి ఈ గంగానది మైదాన ప్రాంతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ వద్ద అనమాట హరిద్వార్ వద్ద ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ వద్ద ఈ గంగానది మైదానం లేకి ప్రవేశిస్తుంది ప్లెయిన్ లేక్ అనమాట అప్పటి వరకు ఎక్కడ ఉంది పర్వత ప్రాంతాల్లో హిమాలయ పర్వతాల్లో ఉందన్నమాట హరిద్వార్ వద్ద ప్రయాణించినటువంటి ఈ నది ఉత్తరాఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత బీహారు తర్వాత వచ్చి పశ్చిమ బెంగాల్ మన రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా ప్రయాణిస్తుంది అనమాట ఇది అయితే ఇక్కడ బంగ్లాదేశ్ అనేది ఒకటి ఒక దేశం ఉంది కదా ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది కదా ఇలా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఈ బంగ్లాదేశ్లోకి ఈ నది రెండు పాయలు ఒకటేమో బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది అనమాట ఇది ఈ నది గంగా నది మన భారతదేశంలో ఉండే గంగా నదిని ఇది కదా గంగా నది ఈ గంగా నది ఉంటారంటే ఏమంటారంటే నది అంటారు బంగ్లాదేశ్లోకి ప్రవేశించినటువంటి గంగా నదిని ఏమంటారంటే పద్మా అని పిలుస్తారు పద్మా నది అని పిలుస్తారు అనమాట కాబట్టి హుగ్లీ నది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హుగ్లీ నది అని బంగ్లాదేశ్లో పద్మా అని ఇది గమనించాలన్నమాట ఇది రెండు పాయలుగా చీలిపోయి ఒక పాయేమో మన భారతదేశంలో ఉంటుంది మరొక పాయేమో బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది బంగ్లాదేశ్లో గంగా నదిని ద లోకల్ నేమ్ ఆఫ్ ది గంగా రివర్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ పద్మా రివర్ అని పిలుస్తారు ద టోటల్ లెంత్ ఆఫ్ ది గంగా రివర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అన్నమాట ఇది అయితే ఇది మన భారతదేశంలో రెండు వేల నాలుగు వందల పదిహేను కిలోమీటర్లు భారతదేశంలో ప్రవేశిస్తుంది అనమాట ద టోటల్ లెంత్ ఆఫ్ ది గంగా రివర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఇన్ ఇండియా ద టోటల్ లెంత్ ఆఫ్ ది గంగా రివర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్గా మనం చెప్పవచ్చు ద ఈ గంగా నదిని పురాతనంగా ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది గంగా రివర్ ఈజ్ జాహ్నవి జాహ్నవి రివర్ అని అంటారు ద లోకల్ నేమ్ ఆఫ్ ది గంగా రివర్ ఇన్ జాహ్నవి రివర్ అని అంటారు భారతదేశంలో పురా గంగా నదిని పురాతన పేరు ఏమిటంటే జాహ్నవి అని పిలవడం జరుగుతుంది అయితే ఈ విధంగా వచ్చినటువంటి గంగానది ద టోటల్ లెంత్ అయినటువంటి గంగానది ఇది ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అన్నమాట భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే గంగానది ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ దూరం అన్నమాట అదే ఉత్తరాఖండ్ రాష్ట్రం కదా ఇదే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మూడు వందల పది కిలోమీటర్లు ప్రయాణిస్తుందన్నమాట గంగానది ఇక్కడ ఓన్లీ ఉత్తరా ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది పదకొండు వందల నలభై కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్లో యూపీలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది గంగా నది ఆ తర్వాత బీహార్ రాష్ట్రంలో ఈ నది బీహార్ రాష్ట్రంలో నాలుగు వందల యాభై కిలోమీటర్లు బీహార్ రాష్ట్రంలో ప్రయాణిస్తుంది అనమాట ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు వెస్ట్ బెంగాల్లో ప్రయాణిస్తుంది అనమాట ఇది చూడండి ఇట్లా ఇక్కడ మనకి బిట్టు చెదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి భారతదేశంలో గంగా నది పరివాహక ప్రాంతము ఏ రాష్ట్రంలో ఎక్కువ దూరం ఎక్కువగా ఉంది అని అడుగుతాడు కింద ఒక నాలుగు రాష్ట్రాలు ఇస్తాడు అది ఎలా ఇస్తాడంటే ఉత్తరాఖండు ఉత్తరప్రదేశ్ బీహారు పశ్చిమ బెంగాల్ అంటాడు మనకు ఆన్సర్ ఏంది ఉత్తరప్రదేశ్ ఎక్కువ పరివాహక ప్రాంతము ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్లో ఈ గంగా నది టోటల్గా అన్ని రాష్ట్రాలు ఉంది కదా నాలుగు రాష్ట్రాల ప్రధానంగా ఉంది ఇది దాదాపు తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్లు దీని యొక్క పరివాహక ప్రాంతం ఉందన్నమాట గంగానది యొక్క పరివాహక ప్రాంతము ఎక్కువగా ఉత్తరప్రదేశ్లో ఉందని చెప్పాను తొమ్మిది లక్షల చదరపు కిలోమీటర్లు దీని యొక్క పరివాహక ప్రాంతం అనేది ఎక్కువగా ఉందన్నమాట అయితే ఈ గంగా నదికి ఒక గార్జ్ అనేది ఏర్పడడం జరిగింది ఆ గార్జ్ ఏమంటారంటే ఇండస్ గార్జ్ అని పిలుస్తారు ఇండస్ గార్జ్ నేను ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం నది ప్రయాణించే మార్గంలో ఒక భూసురూపు అడ్డు వచ్చినప్పుడు ఆ నది చేసి గురిచేసి ఏర్పరుస్తుంది అంటున్నాడు ఇండస్ గార్జ్ అనేది ఇదినే గాజ్ అంటారు అదే ఇండస్ గాజ్ అంటారు కాబట్టి గంగ మనకి నదికి ఉన్నటువంటి గాజ్ ఏది అంటే ఇండస్ గాడ్జ్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ గంగా నదికి సంబంధించి ఉపనదులు అనేటివి చాలా ఉన్నాయన్నమాట ఉపనదులు అంటే ట్రిబ్యుటరీస్ అంటారు ఉపనదులను ఇంగ్లీష్లో ఉప నదులు ఇంగ్లీష్లో ఏమంటారు ట్రిబుటెరీస్ అంటారు కాబట్టి ఈ గంగానదికి ఇది కదా గంగానది అనమాట ఇది ఇది కుడివైపున వైపున అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణించే నదులు కొన్ని ఉన్నాయి దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రయాణించే నదులు అట్ట కూడా మనం చెప్పవచ్చు అనమాట అలా కూడా చెప్పవచ్చు కాబట్టి ఈ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించే నదులు కొన్ని ఉన్నాయి ఆ నదులు ఏమిటంటే రామ్ గంగా నది గండక్ నది గాగ్రా నది నది కోసీ నది ఈ నదులు అన్నమాట అంటే ఈ ఉత్తరం నుంచి దర్శనానికి ఉత్తరం నుంచి దర్శనానికి ప్రవహించే నదులు చూడండి ఇక్కడ ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించే నదులు ఇలా ఒకటి కాళీ నది రెండు గోగ్రా నది గోగ్రా నది మూడు రామ్ నది రామ్ నది నాలుగు గండక్ నది గండక్ నది ఐదు కోసీ నది ఇవి ఇవి గుర్తుపెట్టుకోవాలి గంగా నదికి ఉపనదులు నదులు అనమాట ఉత్తరం నుంచి వచ్చి దక్షిణ ప్రవహించి గంగా నదిలో కలిసే నదులు చూడండి కాళీ నది గోగ్రా నది రామ్ గంగా నది గండక్ నది కోసీ నది అయితే ఇక్కడ కోసీ నది అని ఉంది కదా దీన్ని మాత్రమే భారతదేశంలో అంతర్జాతీయ నది అని పిలవడం అన్నమాట ఇంటర్నేషనల్ రివర్ ఇన్ ఇండియా ఏది అంటాడు ఈజ్ కోసీ రివర్ కోసీ నది బీహార్ గుండా ప్రయాణించడం వల్ల ఈ కోసీ నది ఉంది కదా బీహార్ రాష్ట్రం కూడా ప్రయాణించడం వల్ల బీహార్ రాష్ట్రానికి అధికంగా వరదలు సంభవించడం వల్ల బీహార్ రాష్ట్రాన్ని బీహార్ సారో లేదా సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అని అంటాడు ఎగ్జామ్లో భారతదేశంలో బీహార్ దుఃఖదాయిని అని కోసి నదిని అనమాట కోసి నదిని పిలుస్తారు ఇంకపోతే రామ్ గంగా నది ఈ రామ్ గంగా నది ఢిల్లీ నగరానికి ఒక ఎగ్జామ్లో అడిగారు అడిగారు అడిగారనమాట ఢిల్లీ నగరానికి త్రాగునీరు అందిస్తున్న గంగా నది ఉపనది ఏది అని అడిగాడు ఇట్ ఈస్ రామ్ గంగా నది తర్వాత ఈ నదులు అనేటి ఈ పక్క అంటే ఉత్తరం నుంచి దక్షిణంగా వచ్చి గంగా నదిలో కలుస్తాయి అలా కాకుండా దక్షిణం నుంచి ఉత్తరంగా పోయి నదిలో కలిసే నదులు కొన్ని ఉన్నాయి దక్షిణం నుంచి అదే మన కుడువ ఇప్పుడు చెప్పవచ్చు అనమాట కుడివైపు నుండేటువంటి గంగా నదులు గంగా నదులు కలిసే నదులు ఏమున్నాయంటే ఒకటి యమునా నది ఎస్ యమునా రివర్ చూడండి యమునా నది భారతదేశంలో పొడవైన ఉపనది అనమాట ద లాంగెస్ట్ ట్రిబ్యుటరీ ఇన్ ఇండియా ఈస్ యమునా ఏ యమునా రివర్ అనేది యమునా నది ద టోటల్ లెంత్ ఆఫ్ ది యమునా రివర్ ఈస్ థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్ పొడవుందనమాట యమునా నది కాబట్టి నిన్న క్లాస్లో సింధు నదికి పొడవైన ఉప నది చినాబ్ నది అని చెప్పాను అది పద్దెనిమిది వందల కిలోమీటర్లు ఉన్నప్పటికీ మన భారతదేశంలో అది పదకొండు వందల ఎనభై కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుందని చెప్పాను అది అదే నది అది చినాబ్ నది కానీ మన భారతదేశంలో పూర్తిగా ప్రయాణించే నది కాబట్టి యమునా నది యమునా నది పదమూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ద బర్త్ ప్లేస్ ఆఫ్ యమునా రివర్ ఈజ్ యమునోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి వద్ద జన్మించి ఇది ఢిల్లీ ఆగ్రా యము ఆగ్రా తర్వాత వచ్చి మధురా మధుర గుండా ప్రయాణించి ఉత్తరప్రదేశ్లో ఇది అలహాబాద్ వద్ద అలహాబాద్ అంటే ప్రయాగ్ అని చెప్పే చూడండి రెండు రెండు నదులు కలిసే ప్రాంతాన్ని ప్రయాగ్ అంటారని చెప్పాను ఈ ప్రయాగ్ అంటే ప్రయాగ్ రాజ్ అంటారు దీన్ని ప్రయాగ్ రాజ్ ఏమని పిలుస్తారు దీన్ని ప్రయాగ్ రాజ్ అంటారు ఈ ప్రయాగ్ రాజ్ ఇంతకుముందు ఏమైనా అలహాబాద్ అని త్రివేణి సంగమం అని అంటారు త్రివేణి సంగమం అంటే మూడు నదులు కలిసే ప్రాంతం అన్నమాట కాబట్టి సరస్వతి నది గంగా నది యమునా నది మూడు నదులు కలిసే ప్రాంతాన్ని ఏమని చెప్తాం మనం త్రివేణి సంగమం అని చెప్తాం అనమాట ఆ తర్వాత ఈ ప్రయాగరాజ్ వద్ద కలిసే నదులే కాకుండా తర్వాత మనకి దామోదర నది అనేది ఒక దామోదర దామోదర నది అనేది ఒక నది ఉంది ఈ దామోదర నది కూడా దేనికి ఉపనది అంటే గంగా నదికి ఉపనదిగా చెప్పవచ్చు ఆ తర్వాత హుగ్లీ నది కూడా గంగానదికి ఉపనదిగా చెప్పవచ్చు ఈ దామోదర నది బెంగాల్ దుఃఖదాయిని సారో ఆఫ్ బెంగాల్ అంటారు ఎందుకంటే దామోదర నది వల్ల బె పశ్చిమ బెంగాల్కి ఎక్కువ వరదలు సంభవించాయి కాబట్టి దామోదర నదిని అంటే బెంగాల్ దుఃఖదాయని అని ప్లస్ కొంచెం ఇంపార్టెంట్ బిట్ అనమాట అది భారతదేశంలో బెంగాల్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు అంటాడు కోసీ నది బ్రహ్మపుత్ర నది దామోదర నది గంగా నది అని ఒక నాలుగు నదులు ఇస్తాడు అప్పుడు మనం ఆన్సర్ ఏది పెట్టాలి దామోదర నది అని పెట్టాలి కాబట్టి ఇది గమనించాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ ప్రయాగరాజ్ అని చెప్పాను కదా దాని తర్వాత మనకి దామోదర నది ఈ గంగా నదికి ఉప ఉపనదులు అనేటివి ఉన్నాయన్నమాట సబ్ ట్రిబుటరీస్ అంటారు ఆ సబ్ ట్రిపుటరీస్ ఏమున్నాయి అని అంటే ఈ గంగా నదికి ఉపనదు ఉపనదులు ఏమున్నాయంటే ఇక్కడ మనకి వింధ్యా పర్వతాలు అనేటివి ఉన్నాయి కదా వింధ్యా పర్వతాలులో జన్మించేటువంటి నదులు చంబల్ నది సోన్ నది బెట్వా నది కేన్ నది అనే ఒక నాలుగు నదులు ఉన్నాయన్నమాట ఇది యమునా నది ఈ చంబల్ నది మాల్వాఠ గుండా ప్రయాణించి రాజస్థాన్ గుండా ప్రయాణించి ఉత్తరప్రదేశ్ గుండా ప్రయాణించి యమునా నదిలో కలుస్తుంది అనమాట ఆ నది పేరు ఏమిటంటే చంబల్ నది అనేది రాజస్థాన్లో కోటా రాజస్థాన్ రాష్ట్రంలో కోటా గుండా ప్రయాణిస్తుంది అనమాట ఇది అంటే చంబల్ నది ఒడ్డుండే ప్రముఖ నగరం కోటా రాజస్థాన్ రాష్ట్రంలో ఉందన్నమాట ఈ ఇది యమునా నదిలో కలుస్తుంది రెండవది సోన్ నది సో నది బీహార్ రాష్ట్రం గుండా ప్రయాణించి ఇది ఇది కూడా గంగా నదిలో కలుస్తుంది సోన్ నది సోన్ నది ఒడ్డుండే ప్రముఖ నగరం పాట్నా అనే నది అనమాట ఆ తర్వాత బెట్వా నది బెట్వా బెట్వా నది కూడా యమునా నదిలో కలుస్తుంది ఆ తర్వాత కేన్ నది అనేది కూడా ఇది కేన్ నది ఈ నాలుగు నదులు యమునా నదికి ఉపనదులుగా గమనించాలి అంతేగాని నదికి ఉపనదులుగా చెప్పకూడదు అక్కడ యమునా నదికి ఉపనదులుగా చెప్పాలి కాబట్టి యమునా నదికి సబ్ ట్రిబ్యూటరీస్ యమునా నదికి ఉపనదులు ఏదైనా ట్రిబ్యూటరీస్ ఏంటంటే చెంబల్ బెట్వా సోన్ కేననే నదులు అయితే గంగా నదికి ఉప ఉపనదులు సబ్ ట్రిబ్యుటరీస్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి ఇవి యమునా నదికి ఉపనదులుగా చెప్పి గంగానదికి ఉప ఉపనదులుగా చెప్పవచ్చు ఈ నదులు కానీ దామోదర నది అన్నది ఉపనది హుగ్లీ నది కూడా హుగ్లీ నది అనేది కూడా గంగా నదికి ఉపనది హుగ్లీ నది ఒడ్డుండే ప్రముఖ నగరం కోల్కటా అనేది హుగ్లీ నది ఒడ్డున్నది చెంబల్ నది ఒడ్డుండే ప్రముఖ నగరం కోట సోన్ నది ఒడ్డుండే ప్రముఖ నగరం పాట్నా యమునా నది ఒడ్డుండే ప్రముఖ నగరాలు నగరాలు ఢిల్లీ ఆగ్రా మధుర అనేటి ఇక్కడ ఢిల్లీ యమునా నది ఒడ్డుండే ప్రముఖ నగరాలు ఇప్పుడు ఈ నదికి ఉండేటువంటి ఉప ఈ నదులు తీసుకుంటే ఈ నదుల్లో మనకి గంగా నది ఒడ్డుండే ప్రముఖ నగరాలు హరిద్వార్ ముందు ముందుగా చెప్పాలంటే హరిద్వార్ అనేది ఆ తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఋషికేశి కూడా గంగానది ఒడ్డునే ఉంది ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి అలహాబాద్ అంటే ప్రయాగరాజ్ అనేది ఆ తర్వాత పాట్నా అనేది ఆ తర్వాత కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ బీహార్ రాష్ట్రంలో పాట్నా ఇవన్నీ ఏ నద ఏ ఏ నదికి ఒడ్డునుండేటువంటి నగరాలంటే గంగా నదికి ఒడ్డుండేటువంటి నగరాలుగా మనం చెప్పవచ్చు అన్నమాట ఈ గంగా నది భారతదేశంలో పొడవైన నదిగా చెప్పవచ్చు అన్నమాట ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా ఈజ్ గంగా రివర్ ఈ నది ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం నీటిని ఇరవై ఆరు భారతదేశ విస్తీర్ణంలో భారతదేశ విస్తీర్ణంలో ఇరవై ఆరు పాయింట్ మూడు శాతము విస్తరించు దీని యొక్క పరివాహ ప్రాంతం అంతా కూడా విస్తరించి ఉండడం జరిగింది కాబట్టి నీటిని దాదాపు ఇరవై శాతం నీటిని తీసుకువస్తున్నటువంటి నది ఏంటంటే గంగా నది ఈ గంగానది యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ గంగానదిని రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో మన భారతదేశంలో జాతీయ నదిగా ప్రకటించడం జరిగిందనమాట జాతీయ నది అంటే నేషనల్ రివర్ ఇన్ ఇండియా అని అంటాం ఈ జాతీయ నదిలోనే మన భారతదేశానికి సంబంధించి జలచరం జలచరం భారత జాతీయ జలచరం అంటారు అంటే డాల్ఫిన్ డాల్ఫిన్ అనేటివి ఈ గంగా నదిలో ఉన్నాయన్నమాట డాల్ఫిన్ అనే అనే జంతువులు గంగా నదిలో ఉన్నాయి కాబట్టి జాతీయ నదిగా భారతదేశంలో పొడవైన నదిగా చెప్పవచ్చు అయితే భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది ఏది అన్నాడు అనుకోండి మూసీ నదిన గంగా నదిన యమునా నదిన తర్వాత తుంగభద్ర అన్నాడు అనుకోండి అత్యంత భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది ఏది అని అంటే గంగా నది అని చెప్పాల్సి ఉంటుందన్నమాట అత్యంత కాలుష్యం అన్నమాట ఈ నది బంగ్లాదేశ్లో అంటే పద్మ అంటారు ఈ గంగా నదిలో మనకి ఈ సై తూర్పుగా మనకి బ్రహ్మపుత్రా నది అనేది ఒకటి ప్రవేశిస్తుంది అనమాట అరుణాచల్ ప్రదేశ్లో గుండా ప్రయాణించి ఈ బ్రహ్మపుత్రా నది బంగ్లాదేశ్ లేకపోకుండా ప్రయాణించిన తర్వాత బంగ్లాదేశ్లో గంగా నదిలో కలుస్తుంది అనమాట ఇది ఈ గంగా నదిలో కలిసే ప్రాంతాన్ని గెలుండే అంటారు గెలుండే గుర్తుపెట్టుకోవాలి గెలుండే అనే ప్రాంతం అనమాట అంటే బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ఎక్కడ కలుస్తుంది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది అని అంటే గెలుండే అనే ప్రదేశంలో కలుస్తుంది ఇది కొంచెం ఇంపార్టెంట్ ఆ తర్వాత ఈ గంగా నది బ్రహ్మపుత్ర నది రెండు కలిసే కలిసిన తర్వాత దీనిని బంగ్లాదేశ్లో ఏమంటారు అని అంటే ఈ నదిని ఏమంటారంటే మేఘన అని పిలుస్తారు అన్నమాట మేఘన అంటారు బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమంటారు అంటే జమున అంటారు జమున అంటారు నది బంగ్లాదేశ్లో అయితే నది గంగా నది రెండు నదులు కలిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఆ రెండు నదులు కలిసిన తర్వాత ప్రయాణించే గంగా నది బంగ్లాదేశ్లో దాన్ని ఏమంటారంటే మేఘన అంటారు ఇది గమనించాలి మనకి బిట్టు అడిగాడు అనుకో బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు అనుకోండి జమునాని పిలుస్తారు ఆ తర్వాత రెండు నదులు కలిసిన తర్వాత ప్ర ప్రయాణిస్తే కదా ఆ నదిని ఏమంటారంటే మేఘన అంటే ఇక్కడ రెండు నదులు కలిసిన తర్వాత అనమాట ఏది మేఘన అనేది ఈ రెండు నదులు కలయిక వల్ల ఈ రెండు నదులు కలయిక వల్ల ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అనేది ఏర్పడింది ఇది డెల్టా అనమాట ఈ రెండు నదులు కలయిక వల్ల కేవలం గంగా నది వల్లే కాదు ఈ డెల్టా ఏర్పడింది బ్రహ్మపుత్ర నది వల్ల కూడా రెండు నదులు కలయిక వల్ల ఒక డెల్టా అనేది ఏర్పడింది ఆ డెల్టాని సుందర్ బన్స్ సుందర్ బన్స్ డెల్టా అని అంటారు సుందర్ సుందర్ బన్స్ డెల్టా అంటారు ప్రపంచంలో ప్రపంచంలో అతిపెద్ద డెల్టా బిగ్గెస్ట్ డెల్టా ఇన్ ద వరల్డ్ ఈస్ అని అంటాం ఇట్ ఈస్ సుందర్బన్స్ డెల్టా డెల్టా డెల్టాలో డెల్టా పరివాహక ప్రాంతంలో ఏ నీళ్ళు అధికంగా ఉంటాయంటే అళ్యూ హిల్స్ ఆయిల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఒండ్రుమట్టి నీళ్ళు అధికంగా ఉంటాయి కాబట్టి అత్యంత సారవంతమైన నీళ్ళు ఉంటాయి ఎక్కడంటే డెల్టా అనే ప్రాంతంలో ఈ సుందర్బన్స్ డెల్టా మన మన దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విస్తరించింది ఆ తర్వాత బంగ్లాదేశ్లో కూడా విస్తరించింది అంటే ఇండియా బంగ్లాదేశ్ రెండు దేశాలకు సంబంధించినటువంటి డెల్టా అనేది ఆ డెల్టా పేరేమిటంటే సుందర్ బన్స్ అనే డెల్టా అనేది అన్నమాట ఇప్పుడు దీనికి సంబంధించి మనకి బిట్లు ఎలా ఎలా రావచ్చు అని అంటే భారతదేశంలో పొడవైన ఉపనది ఏది అని అడగచ్చు ఒక నాలుగు ఉపనదులు ఇస్తాడు ఆ ఉపనదులు అంటే తుంగభద్ర తర్వాత వచ్చి చా తుంగభద్ర చెంబళ్ళు తర్వాత వచ్చి చినాబు యమునా అని ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఆన్సర్ ఏది పెట్టాలి మనం యమునా అని పెట్టాలి అంటే యమునా నది పొడవని అని చెప్పాను పదమూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు కాబట్టి ఇలా అడిగాడు అనుకో ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉన్నది క్వశ్చన్ ఢిల్లీ నగరం నగరం ఏ నది ఏ నది ఒడ్డున ఉన్నది అన్నాడు అనుకోండి ఉన్నది అనేది క్వశ్చన్ ఇచ్చాడు ఢిల్లీ సిటీ సిచ్యువేటెడ్ ఆన్ రివర్ అని అడుగుతాడు ఇంగ్లీష్లో ఢిల్లీ సిటీ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద రివర్ వాన్ ఈస్ యమునా యమునా రివర్ తర్వాత రెండవది చంబల్ రివర్ తర్వాత మూడవది మూడవది చినాబ్ రివర్ నాలుగవది తుంగభద్ర రివర్ తుంగభద్ర నది అని అంటాడు తుంగభద్ర నది ఇప్పుడు ఢిల్లీ నగరం ఏ నది క్వశ్చన్ కొష్నే అందులో యమునా నది ఒడ్డునుంది అదే చె అదే చంబల్ నది ఒడ్డుండే నగరం ఏంటంటే కోటా నగరం తుంగభద్ర నది ఒడ్డుండే ప్రముఖ నగరం ఏంటంటే కర్నూల్ ఇలా ఇలా బిట్టు ఇంకో ఈ టైప్లో కూడా బిట్టడతాడు క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి క్రింది వాటిలో సరి అయినా సరి అయిన దానిని గుర్తించండి గుర్తించండి అని ఇస్తాడు లేదా జతపరచండి అని కూడా అంటాం గుర్తించండి అని కూడా ఇస్తాడు ఒక పక్క నదులు ఇస్తాడు దా ఒక పక్క ఒక పక్క నదులు ఇస్తాడు అంటే యమునా యమునా నది రెండవది వచ్చి గంగా నది మూడవది వచ్చి నది తుంగభద్రా నది నాలుగవది వచ్చి గంగా నది ఇలా ఇచ్చి దానికి ఎదురుగా నగరాలే ఆర్ రివర్స్ అనేటివి ఇస్తాడు సిచ్యువేటెడ్ ఆర్ రివర్స్ అనేటి ఇస్తాడు ఇప్పుడు ఇక్కడ ఆగ్రా సరైన దాన్ని గుర్తించాలి ఆగ్రా గంగా నదికి సంబంధించి కోట రాంగ్ తుంగభద్రానదికి వచ్చి నెల్లూరు నెల్లూరు గంగా గంగా రెండు ఇచ్చాము ఓకే ఓకే ఒకటి వచ్చి తుంగభద్ర నెల్లూరు అన్నాం ఇంకోటి వచ్చి జీలం 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 నది ఒకటి ఉండే నగరం ఏంటంటే కాశ్మీర్ అని ఇచ్చాడు అనుకో కాశ్మీర్ అంటే సరైన దాన్ని గుర్తించాలి ఆడ అంటే యమునా నది ఒడ్డు ఉండే ప్రముఖ నగరం కరెక్ట్ గంగా నది ఒడ్డు ఉండేది కాదు కోట నది అనేది చెంబల్ నది ఉంది తుంగభద్ర నది నెల్లూరు కాదు కర్నూలు ఉంది జీలం నది ఒడ్డు ఉండే శ్రీ కాశ్మీర్ కాదు శ్రీనగర్ ఇలా క్వశ్చన్ వచ్చేదానికి ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి టైప్లో మనకి బిట్లు అడిగే జతపరచము అని ఇస్తాడు ఒక పక్క నదులు ఇస్తాడు దానికి ఎదురుగా నగరాలు ఇస్తాడు ఆ నగరాల కింద అవి ఆల్టర్నేటివ్ అనేటివి ఉంటాయి అవి మనం కరెక్ట్గా గుర్తించాలి అంటే నదులతో పాటు నది ఒడ్డు ఉండే ప్రముఖ నగరాలు కూడా మనకి నేర్చుకోవాల్సి ఉంటుంది ఇట్లా జతపరచడాల్లో కొంచెం మనకి చాలా ఇంపార్టెంట్ ఒక ప్రతి ఎగ్జామ్స్లో ఈ అనే విషయంలో ఒక పది బిట్లు దాకా మనకి ఉంటున్నాయి ఒక నూట యాభై బిట్లు సెట్ చేస్తే ప్రతి ఏ ప్రతి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఒక అన్నీ కలిపి ఒక పది బిట్లు జతపరచడా ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది అంటే డైరెక్ట్ నాలెడ్జ్ బేస్ మీద క్వశ్చన్స్ రావడం లేదు ఏ బేస్ మీద అండర్స్టాండింగ్ బేస్ మీద ఎక్కువగా బిట్లు అనేటివి వస్తున్నాయి అప్పుడు కంటెంట్ నేర్చుకున్న వాళ్ళు కరెక్ట్గా చూజ్ చేసుకోగలరు అనమాట ఇది గంగా నది గురించి అనేది అన్నమాట కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏదంటే సుందర్బన్స్ డెల్టా సుందర్బన్స్ డెల్టా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్ ఏ రెండు నదుల వల్ల ఏర్పడింది అంటే రెండు నదుల వల్ల ఏర్పడింది గంగా నది బ్రహ్మపుత్ర నది రెండు నదుల వల్ల ఏర్పడింది ఇది హిమాలయ నదుల్లో మనకు అనమాట తర్వాత రెండవది ఫస్ట్ది ఏం చెప్పాను సింధు నది గురించి చెప్పాను రెండవ నది గంగా నది మూడవది బ్రహ్మపుత్ర నది హిమాలయ నదుల్లో భారతదేశ నది వ్యవస్థలో హిమాలయ నదుల్లో మూడవది బ్రహ్మపుత్ర నది వ్యవస్థ అన్నమాట ఈ నది ఒక పురుషుని భారతదేశంలో ఒక పురుషుని పేరు మీద మెన్ మెన్ పేరు మీద ఉన్న ఏకైక నది అనమాట ఏది నది ఈ నది జన్మస్థానం ఇది ఈ నది జన్మస్థానము ఎక్కడుంది అని అంటే ఈ నది జన్మస్థానము ఎక్కడంటే టిబెట్ టిబిట్లో అన్నమాట ఈ బ్రహ్మపుత్ర నది జన్మస్థానం ఎక్కడ అంటే టిబిట్ టిబిట్లో జన్మిస్తుంది అనమాట ఇది టిబిట్ అంటే ఇది అండ్ చైనా దేశంలోని టిబిట్ సింధు నది కూడా ఎక్కడ జన్మించింది టిబిట్లోని కైలాస శిఖర్ వద్ద జన్మించింది టిబిట్లోని షం యంగ్ డంగ్ అనే గ్లేషియర్ వద్ద షమ్ యంగ్ డంగ్ అనే ఒక గ్లేషియర్ అంటే హిమ్మనీ నదం హిమనీ నదం అంటే ఏంది కదిలే మంచు పర్వతాన్ని కదిలే మంచు పర్వతాన్ని హిమనీ నదం అంటారు కదిలే మంచు పర్వతం వచ్చే హిమనీ నదం ఆ హిమనీ నదం వద్ద షం యంగ్ డంగ్ అనే గ్లేషియర్ టిబిట్లోని షం యంగ్ డంగ్ అనే గ్లేషియర్ వద్ద ఇది జన్మిస్తుంది అనమాట గ్లేషియర్ వద్ద జన్మించి ఇది టిబిట్ గుండా ప్రయాణిస్తుంది అనమాట ఇది టిబిట్టు గుండా ప్రయాణించి ఇది టిబిట్టు గుండా ఎలా యూ యూటర్న్ తీసుకుంటుంది అనమాట ఇది టర్న్ తీసుకుంటుంది టిబిట్టు గుండా ప్రయాణించి మన భారతదేశంలో జులూడే జిడోలే జీ డో లే జిడోలే అనే ప్రదేశంలో అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది అనమాట ఇది ఎంటర్ అవుతుంది అంటే ఇది టిబిట్ చైనాలో టిబిట్ కూడా ప్రయాణించి అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట ఇది అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రం కూడా ప్రయాణించి అస్సాం రాష్ట్రం కూడా ప్రయాణించి ఇది బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది ఇలాగా ఇలాగ గంగా గంగానది చెప్పేటప్పుడు కూడా చెప్పాను అంటే సుందర్బన్స్ డెల్టా ఈ రెండు నదుల వల్ల ఏర్పడింది అని చెప్పాను గంగానది బ్రహ్మపుత్రా నది రెండు నదుల వల్ల ఏ డెల్టా ఏర్పడింది సుందరబన్స్టే కాబట్టి బంగ్లాదేశ్లోకి ఇది ప్రవేశిస్తుందన్నమాట ఇది ఈ బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది బంగ్లాదేశ్లోకి ఇది ప్రవేశిస్తుంది ఇక్కడ ఇది ద టోటల్ లెంత్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పొడవు ఉందన్నమాట ఇది టోటల్గా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పొడవు కలిగి ఉందన్నమాట అయితే మన భారతదేశంలో దీని పొడవు జస్ట్ ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు మాత్రమే ద టోటల్ లెంత్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ఇండియా ఇన్ ఇండియా ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే టోటల్ లెంత్ అంటే ఎంత అంటే టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ టోటల్ లెంత్ అనమాట బ్రహ్మపుత్ర రివర్ దీనిని స్థానికంగా వివిధ పేరుతో పిలుస్తారు అన్నమాట దీన్ని స్థానికంగా బ్రహ్మపుత్ర అనేది టిబిట్లో టిబిట్లో టిబెట్ 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 పీఠభూమి కదా ఇదే పామీర్ ప్లాట్ అని కూడా అంటారు కాబట్టి టిబెట్లో దీన్ని శాంగ్ శాంగ్ పో అని పిలుస్తారు ద లోకల్ నేమ్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్ ఎన్ టిబెట్ శాంగ్ పో ఇట్లా కూడా అడుగుతాడు అనమాట ఎక్కువగా దీన్ని ఆ తర్వాత చైనా చైనా దేశంలో దీన్ని జియాన్ జిన్ జియాన్ జిన్ అంటారు దీన్ని చైనా దేశంలో జియాన్ జిన్ యార్దుంగ్ యార్దుంగ్ చైనా దేశంలో జియాన్ జిన్ యార్దుంగ్ అని లోకల్ నేమ్లో పిలుస్తారు అన్నమాట టిబెట్లో దీన్ని సాంగ్ పో అని అంటారు లోకల్ నేమ్ది చైనాలో జియాన్ జిన్ అంటారు యార్దుంగ్ 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 ఫైవ్ ఫైవ్ యార్దుంగ్ అని అంటారు ఏ దేశంలో దీన్ని యార్దు అని అంటే చైనా దేశంలో దీన్ని యార్దు అంటారు ఆ తర్వాత బంగ్లా మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అనమాట అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్లో దీనిని అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని దిహాంగ్ అని పిలుస్తారు దిహాంగ్ అని పిలుస్తారు దిహాంగ్ దిబంగ్ దిబంగ్ అని కూడా పిలుస్తారు అన్నమాట ది బంగ్ ఆ తర్వాత అస్సాం రాష్ట్రంలో దీనిని బ్రహ్మపుత్ర నదిని ద లోకల్ నేమ్ ఆఫ్ ది అస్సాం స్టేట్ ఇన్ బ్రహ్మపుత్ర రివర్ ఏ ది అస్సాం స్టేట్లో దీన్ని ఏమంటారంటే రెడ్ రివర్ రెడ్ రివర్ అంటారు సెడాంగ్ 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 అని కూడా పిలుస్తారు రెడ్ రివర్ సెడాంగ్ ది అని కూడా పిలుస్తారు ఇవి లోకల్ నేమ్స్ అనేటి ద లోకల్ నేమ్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ ఇన్ బ్రహ్మపుత్ర రివర్ పి ఏ పేరుతో అంటే ది హాంగ్ అంటారు అదే టిబెట్లో దీన్ని ఏమంటారు అంటే త్యాంగ్ పో అని పిలుస్తారు త్యాంగ్ పో అని అంటారు ఇవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి వీటిలో బిట్టు వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇట్లా కానీ ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ గ్రూప్స్ సివిల్స్లో కానీ బిట్టు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి ఇవి డిఎస్సిలో కూడా అడుగుతాడనమాట ఎందుకంటే ఆ సిలబస్ ఉంది కాబట్టి టెన్త్ మనకి ఈ ఇండియన్ జాగ్రఫీ అనేది ఉంది కాబట్టి డిఎస్సి టెట్ోలో కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట ఇవి వాళ్ళు మిస్ అయితే ఇండియన్ జాగ్రఫీ మాకు అవసరం లేదు అనుకోబాకండి కాబట్టి డిఎస్సి రాబోయే ఎగ్జామ్స్లో డిఎస్సి టెట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడనమాట ఇవి ఈ లోకల్ నేమ్స్ గురించి అయితే అయితే ఈ బ్రహ్మపుత్ర నదికి నదీ వంకర్లు ఎక్కువ అనమాట నదీ వంకరులు అని అన్నాం మియాండర్స్ ఫస్ట్లో ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను ఏదైనా ఒక నది పర్వత ప్రాంతాల్లోనే జన్మించాలన్నమాట పర్వత ప్రాంతాల్లో జన్మించి మైదానాల మీకు ఎంటర్ అయిన తర్వాత అది ఏంగా తిరుగుతుంది మియాండర్స్గా తిరుగుతుందనమాట మియాండర్స్గా తిరిగి అది ఎక్కడ కలుస్తుంది సముద్రంలో కలుస్తుంది అనమాట డెల్టా ఏర్పర్చి ఇలా ఇలా ఉండే వాటిని ఏమన్నా మనం మియాండర్ మియాండర్స్ అంటే నదీ వంకర్లు అంటాము బౌ లేక్స్ ఆక్స్బౌ లేక్స్ ఈ రెండు ఎక్కువ అనమాట ఆక్స్బో లేక్స్ మియాండర్స్ ఎక్కువగా ఉండే నది ఏంటంటే బ్రహ్మపుత్రా నదిగా చెప్పవచ్చు అనమాట ఆక్స్బో లేక్స్ మియాండర్స్ అనేది అయితే ఇది యూట్ ఎస్ ఎస్ ఆకారంలో ఉండే నది అనమాట అది ఎస్ షేప్లో ఉండే నది ఏది అంటే ప్రపంచంలోనే ఇది అనమాట ఏది బ్రహ్మపుత్రా నది అయితే భారతదేశంలో గంగా నది కంటే నది ఎక్కువ నీటిని తీసుకువచ్చే నది అనమాట అది అంటే బిగ్గెస్ట్ రివర్గా అని చెప్పవచ్చు లాంగెస్ట్ రివర్ వచ్చి గంగా రివర్ బిగ్గెస్ట్ అతి పెద్ద నీటి సముదాయాన్ని తీసుకొచ్చినది అంటే బ్రహ్మపుత్ర నది ఎంత శాతం నీటిని తీసుకొస్తుంది అంటే నలభై శాతం నీటిని తీసుకొస్తుంది అనమాట అదే నది వచ్చి ఇరవై ఆరు శాతం నీటిని తీసుకొస్తుంది ఇది మాత్రం రివర్ ఫ్లోయింగ్ వాటర్ ఎక్కువ అనమాట దాదాపు నలభై శాతం నీటిని తీసుకొచ్చే నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది మియాండర్స్ ఎక్కువ ఆక్స్బో లేక్స్ కూడా ఎక్కువ భారతదేశంలో ఈ నదికి అధిక వరదలు అనే ప్రప అధిక వరదలు అనేటివి అన్నమాట ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే నది అనమాట కాబట్టి మన భారతదేశంలో అత్యధిక వరదలు వచ్చే నది ఏది ఫ్లడ్స్ ఎక్కువగా వచ్చే నది ఏదంటే ఈ నది అంటే బ్రహ్మపుత్ర నది ఏ రాష్ట్రానికి అధికంగా వరదలు వస్తాయంటే అస్సాం రాష్ట్రానికి ఎక్కువగా వరదలు అనేటివి వస్తాయి అందుకే సార్ ఆఫ్ అస్సోమ్ అంటే అస్సాం దుఃఖదాయని అని ఏమి పిలుస్తారంటే బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు అస్సాం దుఃఖదాయని ఈ నది వలన ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ నది వలన ఒక జిల్లా అనేది ఏర్పడింది అన్నమాట ఐలాండ్ డిస్టిక్ అనేది ఏర్పడి ఏర్పడింది ఏ నది వల్ల ఐలాండ్ డిస్టిక్ అనేది ఏర్పడిందంటే మజూలీ మజూలి అంటే నది ప్రయాణించే మార్గంలో మది నది ఇలా రెండుగా చీలిపోయినప్పుడు మళ్ళీ నది కలుస్తుంది అనమాట కలిసినప్పుడు ఇది ఏంగా మారుతుంది దీవిగా మారుతుందనమాట ఐలాండ్ డిస్టిక్ ఇన్ 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 ఇండియా అని ప్రపంచంలోనే ఐలాండ్ డిస్ట్రిక్ట్ ఎక్కడా లేదు మన భారతదేశంలోనే ఉంది అది మజులి అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి గతంలో కూడా అడిగి ఉన్నాడు మజులి అనే డిస్టిక్ అనేది ఏ రాష్ట్రంలో కలదంటే ఏ నది వల్ల ఏర్పడిందంటే బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఉంది ఐలాండ్ డిస్టిక్ ఇన్ ఇండియా ఈస్ మజులీ కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట ఇందులో ఈ బ్రహ్మపుత్ర నది వల్ల కొన్ని ఉపనదులు అనేటివి కూడా ఉన్నాయి అంటే హిమాలయాలు పుట్టక ముందు హిమాలయాలు పుట్టక ముందు ఈ నది ఏర్పడిందంట అంటే ఇది పురాతన నదే కదా హిమాలయాల పుట్ట హిమాలయాలు యంగెస్ట్ మౌంటైన్స్ ఆ యంగెస్ట్ మౌంటైన్స్ అంటే వాటిలో ఏర్పడింది మనకి గంగా సింధు గంగా సింధు నదుల కంటే ఇది పురాతనమైంది అనమాట ఓల్డెస్ట్ రివర్ అనమాట కాబట్టి హిమాలయాల్లో పురాతనమైన నది ఏది అనుకోండి అప్పుడు నదిగా చెప్పవచ్చు ఆ బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయినటువంటి తీస్తా అనేది పురాతనమైంది అనమాట తీస్తా నది పురాతనమైంది ఆ తర్వాత మానసా నది మానస ఉపనదులు అనమాట మానస నది దిబ్రూ నది దిక్కు నది దిక్కు నది గంగాధర్ గంగాధర్ రివర్ ట్రిబుటరీస్ ఆఫ్ ది బ్రహ్మపుత్ర రివర్ అనమాట జ తర్వాత వచ్చి దినసరి దిన సరి జలసరి జలసరి తర్వాత రాగా అంటే పర్వతాలు అనమాట హిమాలయ హిమాలయ పర్వతాల్లో పర్వతాల్లో జన్మించే ఉపనది రాగా శాంగ్ శాంగ్ పో రాగా శాంగ్ పో అనే నది ఉపనది రాగా శాంగ్ పో అనే ఉపనది పర్వతాల్లో జన్మించి బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది అన్నమాట కాబట్టి బ్రహ్మపుత్ర నదికి ఉపనదులు తీస్తా మానస దిబ్రు దిక్కు గంగాధర్ దినసరి జలసరి రాగా శాంగ్పో అనే ఉపనదులు అనేవి ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఇది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత బంగ్లాదేశ్లో దీన్ని జమునా అని పిలుస్తారు జమునా పిలిచిన తర్వాత జమునా నది బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు అంటే జమున అంటారు ఆ తర్వాత గంగా నది కూడా దీంట్లో కలుస్తుంది గెలుండే అనే ప్రదేశంలో ఆ తర్వాత నదిగా మారుతుంది ఎక్కడంటే బంగ్లాదేశ్లో నదిగా మారిన తర్వాత దీనిని ఏమంటారంటే మేఘనా అంటారనమాట అంటే నదిగా మారిన తర్వాత అంటే రెండు నదులు కలిస్తే ఆ తర్వాత మేఘనా నదిగా మారింది కాబట్టి రెండు ఎక్కడంటే బంగ్లాదేశ్లో అని చెప్పవచ్చు అన్నమాట ఇవి మనకి ఈ హిమాలయ నదులు ఈ మూడిటి గురించి ఈరోజు చెప్పాను దీని మీద మనకు బిట్లు వచ్చేదానికి ఆస్కరాలు ఎక్కువ ఉన్నాయి ఎలా అడుగుతాడంటే బ్రహ్మపుత్ర నది జన్మస్థానం ఎక్కడా అని అడుగుతాడు షమ్ యంగ్ డాంగ్ గ్లేషియర్లో జన్మిస్తుంది రెండవ క్వశ్చన్ ఏంటంటే బ్రహ్మపుత్రానికి టిబిట్లో ఏమని పిలుస్తారు శాంగ్ పో అని అంటారు మూడో క్వశ్చన్ ఏంటంటే నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు దిహాంగ్ అంటారు అది అస్సాంలో అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు సెడాంగ్ అంటారు రెడ్ రివర్ అని అంటారు రెడ్ రివర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ బ్రహ్మపుత్ర నది ఎర్రమట్టి నీళ్ళల్లో ప్రయాణిస్తుంది అనమాట ఎర్రమట్టి నెల ప్రయాణించిన నీరు ఎర్రగా ఉండడం ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా ఎర్ రెడ్ రివర్ అని పిలుస్తారు అనమాట ఈ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమంటారంటే జమునా అంటారు ఆ తర్వాత జమునా అని పిలుస్తారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేదానికి ఆస్కారం ఉన్నాయి భారతదేశంలో ఏ నది వల్ల అధికంగా వరదలు అనేటివి ఫ్లడ్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి అని అనుకోండి ఏ రాష్ట్రంలో అంటే అస్సాం రాష్ట్రంలో ఎక్కువ వరదలు వస్తాయన్నమాట ఆ తర్వాత నా ఈ జిల్లా అంటే ఐలాండ్ డిస్టిక్ అనేది ఏర్పడింది అదే మజుల్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ భారతదేశంలో ఐలాండ్ డిస్టిక్ ఏది అని అన్నాడు అనుకోండి అది మజులి అనేది అనమాట ఈ బ్రహ్మపుత్ర అన్నది ఒడ్డునుండే ప్రముఖ నగరం ఏంటంటే అస్సాం రాష్ట్రంలో దిబ్రుగర్ అనేది